सीसीसी वारी नारदेय कार्यक्रम में मनसाराम मरुक अंशा की स्वागत मन कुने अंशम को मंदिर व्यक्त संभाषण बाने सामंद व्यक्त घर्षण वातावरण कंटे वाल प्रत्यक्ष मन तो माटड़ू अलागे उठी లేకపోతే వాళ్ళ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు లేకపోతే మన గురించి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కూడా ఆ ఏంటి వీళ్ళకి ఇలాగా ఉప్పు నిప్పు కింద ఉంటారు అనేటటువంటిది మనకి అనిపిస్తూ ఉంటుంటుంది. ఈ అంశాలు మనం పరిశీలిస్తే అవును రకరకాల వ్యక్తిత్వాల వాళ్ళు ఉంటారు. ఒక్కో వ్యక్తిత్వం ఒక్కో వ్యక్తిత్వానికి పొసగదు కదా మరి. అందుకని పొసగని కారణంగా ఈ విధమైనటువంటి ఘర్షణ సాగుతుందేమో అని అనుకుంటుంటాం. రకరకాల విశ్లేషణలు ఉంటాయి. అందులో ఒక ప్రాముఖ్యం పొందినటువంటి ప్రాచుర్యం పొందినటువంటి ఒక విశ్లేషణ ట్రాన్సాక్షనల్ ఎనాలిసిస్. ఎరిక్ బర్నే అనేటటువంటి ఆయన ఇది స్టార్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇంకా ముందు ముందు దాన్ని కేవలం ఏదో సైకాలజిస్టులు సైకియాట్రిస్టులే కాకుండా మేనేజ్మెంట్ ఫీల్డ్ లో కూడా తీసుకెళ్ళి, ఎందుకంటే మేనేజ్మెంట్ లో మరి ఎన్నో నెగోషియేషన్ స్కిల్స్ అవి ఉంటాయి కదా, వాటి కోసం ఎక్కువగా వాడడం. చివరికి ట్రాన్సాక్షనల్ ఎనాలిసిస్ అనేది మేనేజ్మెంట్ వృత్తిలో ఒక ముఖ్యమైన భాగం అయిపోవడం జరిగిందండి. దాని బేసిక్ ప్రిన్సిపల్స్ మీకు చెప్పినట్టయితే అవి దైనందిన జీవితంలో కూడా మీకు ఎంతో కొంత ఉపయోగపడతాయన్న ఉద్దేశంతో అది చెప్పదలుచుకున్నాను. ఇవాళ ప్రతి వ్యక్తి కూడా ఒక మూడు రకాల పొజిషన్స్ లో ఉంటాడు. అంటే తను ఎదటి వ్యక్తితో అంటే ప్రవర్తించేటప్పుడు మూడు రోల్స్ లో ఏదో ఒక రోల్ ప్లే చేస్తుంటాడు. అంటే ఇక్కడ ఈ మూడు రోల్స్ ఏమిటంటే పేరెంట్ రోలు, అడల్ట్ రోలు, చైల్డ్ రోలు. పేరెంట్ రోల్ అంటే ఏమిటంటే నేను కొంచెం పెద్ద మనిషి, నేను నీకు చెప్తాను నువ్వు వినాలంటే అనేటటువంటి తల్లిదండ్రులు ఏ విధంగా అయితే పిల్లల పట్ల ఒక డిసిప్లిన్ను లేకపోతే ఒక మంచి చెడ్డ చెప్పి కొంచెం కమాండింగ్ నేచర్లో ఉంటారు, అది పేరెంట్ రోల్. చైల్డ్ రోల్ అంటే ఏమిటి, నేను అమాయకుడిని, నాకు పెద్ద ఏం తెలియదు కదా, మీలాంటి వాళ్ళు మీరు పెద్దలు చెప్తే నేను వినాలి అనేటటువంటిది కొంచెం పేరెంట్ దగ్గర నుంచి పుచ్చుకునేటటువంటి రోల్ అయితే అది చైల్డ్ రోల్. అంటే ఇచ్చేటటువంటి రోల్ ఏమో పేరెంట్ రోల్ ఉంటుంది, పుచ్చుకునేటటువంటిది ఏమో చైల్డ్ రోల్ ఉంటుంది. అథారిటీ కమాండ్ ఇచ్చేటటువంటిది ఏమో పేరెంట్ రోల్ ఉంటుంది, ఆ అథారిటీని సహించేటటువంటి చైల్డ్ రోల్ ఉంటుంది. ఇది కాక మూడో రోల్ అవుతుంది, అంటే మధ్యస్థం రోల్ అవుతుంది, అది అడల్ట్ రోల్. అడల్ట్ రోల్ అంటే ఏమిటంటే అంటే ఒక ఇద్దరు పెద్ద మనుషులు, ఒక ఇద్దరు లెక్చరర్స్ ఉన్నారనుకోండి, ఈయనకే నాలెడ్జ్ ఉంది ఆయనకే నాలెడ్జ్ ఉంది, వీళ్ళిద్దరూ కూడా సమ ఉద్యోగిగా ఇగో ఇది ఇలా కదా అది అలా కదా అని ఏమో ఈయన చెప్తుంటుంటే అవును ఆ విషయంలో నేను విన్నాను, నేను ఇవి ఈ మధ్య ఇలా పరిశోధన జరిగినాయి కదా ఇద్దరికి మధ్య, అడల్ట్కి అడల్ట్కి మధ్య. అలాగే ఇరుగింటైనా పొరుగింటైనా సాయంత్రం పూట కూర్చుని బాతాకాన్ని చెప్పుకునేటప్పుడు ట్రంప్ విషయం ఏమిటంటారు, మరి ఇంకా ఏమైనా స్కోప్ ఉందా, బైడెన్ సంగతి ఏమిటంటారు, ఇలా మాట్లాడుకోవడంలో ఆయన మాట్లాడినా ఈయన మాట్లాడినా అడల్ట్ లాగా మాట్లాడుకోవడం. అలాగే ఆ వీధిలో ఏదో కార్యక్రమం చేయాలనుకోండి, గణపతి ఉత్సవాలు ఎలా చేద్దాం అంటారు, ఇలా చేస్తే బాగుంటుందేమో ఈ అడల్ట్ లేకపోతే ఇలా పనిచేద్దాం, ఈ విధంగా ఒకళ్ళకొకళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటూ ఒకళ్ళ అభిప్రాయాలు ఒకళ్ళు గౌరవించుకుంటూ, అంటే ఇద్దరు పెద్ద మనుషులు ఇద్దరు అడల్ట్స్ ఏ విధంగా బిహేవ్ చేస్తారు అది అడల్ట్. ఇప్పుడు ఒక అడల్ట్ నుంచి ఇంకో అడల్ట్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళేటప్పుడు ఎప్పుడూ ఘర్షణ జరగదు. ఇప్పుడు మీకు పైన ఒక బొమ్మ చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ రెండు ఉన్నాయి, ఒక వ్యక్తి దగ్గర ఇటుపక్క పిఏసి ఉన్నాయి అటుపక్క పిఏసి ఉన్నాయి. ఇప్పుడు ఈ పిఏసీలు ఒక పక్క ఉండేటటువంటి పేరెంట్, రెండో పక్క
చైల్డ్ అనుకోండి, పేరెంట్ నుంచి చైల్డ్కి వెళ్ళేటప్పుడు ఏమీ ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే ఆయన ఇస్తుంటాడు ఈయన పుచ్చుకుంటుంటాడు కాబట్టి. అలాగే చైల్డ్ దగ్గర నుంచి పేరెంట్కి కూడా ఆ విధంగానే వెళ్తుంటుంటుంది అనమాట. అలాగే నాన్న అలాగే చేస్తాం అని అన్నట్టుగా ఉండేటట్టు ఉంది. పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ చాలా బాగా సాగిపోతుంది. అలాగే అడల్ట్ టు అడల్ట్ రిలేషన్షిప్ కూడా బాగానే సాగిపోతుంది. పైగా జరిగేది, నేను పేరెంట్గా బిహేవ్ చేస్తున్నాను నువ్వు చైల్డ్గా ఉండు అని నేను అంటున్నప్పుడు నా దగ్గర నుంచి వచ్చే స్ట్రోక్ ఏమో ఇలా ఉంటుంది అనుకోండి, ఆ అవతల వ్యక్తి కూడా అవునండి నేను చైల్డ్ రోల్లోనే ప్లే చేస్తాను మీరు పేరెంట్గా ప్లే చేయండి అని చెప్పేస్తాను అలా ఉందనుకోండి, అప్పుడు రెండు లైన్లు కూడా జాగ్రత్తగా వెళ్ళిపోతాయి. ఏది క్రాస్ చేసుకోండి, ఒక డాక్టర్ పేషెంట్ మధ్య డాక్టర్గా నేను చెప్తున్నాను నీకు ఇది మంచిది నువ్వు ఇలా చేయాలి అలా చేయి అని చెప్పేసి నేను చెప్తుంటే అలాగండి బాబు అలాగండి అయ్యా మీరు చెప్పింది కరెక్టేనండి మీ గురించి మాకు తెలుసు కదండి మీరు మాకు తండ్రి లాంటి వాళ్ళు అండి మీరు ఏం చెప్తారండి మీకు దేవుడితో సమానం అండి. అంటే ఒకప్పుడు డాక్టర్ పేషెంట్ మధ్య రిలేషన్షిప్ ఎలా ఉండేదో ఆ టైపు పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్లో అవుతుంది. ఆయనేమో డాక్టర్ పేరెంట్లా బిహేవ్ చేసి ఇలాగా వదులుతుంటాడు, ఈయనేమో చైల్డ్ ఏమో పేరెంట్కి వదులుతుంటాడు, బాగా వెళ్ళిపోతుంది. కొంచెం రోజులు మారేటప్పటికీ అడల్ట్ అడల్ట్ టైప్ వచ్చేసింది. అంటే ఏంటి, డాక్టర్ గారేమో ఏమంటే ఇగో మరి ఇలా ఉంటాయి అలా ఉంటాయి, ఇగో దీనికి ఇగో ఆపరేషన్ ఉంటుంది ఆపరేషన్ చేస్తే ఇలాగా, ఇగో ఇది ఈ బయలు సంబంధించినంత వరకు గాల్ బ్లాడర్లో అక్కడ స్టోన్స్ ఉంటాయి, ఆ స్టోన్స్ కానీ ఆపరేషన్ చేయించేసాం అనుకోండి అవి వెళ్ళిపోతాయి, ఇంకా దాంతో గొడవ ఉండదు. ఒకవేళ ఆపరేషన్ చేయకుండా వదిలేసామనుకోండి బహుశా 90% ఏ ఇబ్బంది ఏం లేకపోవచ్చు, కానీ ఎప్పుడన్నా ఇబ్బంది పెట్టిందంటే సడన్గా అర్ధరాత్రి ఏదో ఎమర్జెన్సీ పెట్టేస్తుంది, చాలా గోలెత్తిపోతారు, అప్పుడు ఎమర్జెన్సీగా తీసుకెళ్ళి అప్పుడు తీయించాల్సి వస్తుంది అలా అన్నా సరే అని ఇలాగ ఈయన ఇన్ఫర్మేషన్ చెప్పేటప్పటికి పేషెంట్ కూడా ఒక అడల్ట్ లాగా ఆలోచించి నాకు ఇప్పుడు ఆపరేషన్ చేయించుకోవడం కొంచెం ఎంత చూద్దామండి అంతగా అవసరం అయితే ఎలాగ మీరు ఉన్నారు కదా ఆ టైంకి అర్జెంట్గా వచ్చేస్తానండి అని కానీ, లేకపోతే ఏమో అర్ధరాత్రి ఏం జరుగుతుంది ఏంటో చేయించేసుకుంటానండి దీంచేసుకుంటే గొడవ వదిలిపోద్ది పెద్ద ఆపరేషన్ ఏం కాదంటున్నారు చిన్నదే అంటున్నారు కదా అని ఈ విధంగా ఒక అడల్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు, ఇంకో అడల్ట్ ఏమో డెసిషన్ తీసుకుంటున్నాడు. పార్టిసిపేషన్ మేనేజ్మెంట్ లైక్ అడల్ట్ టు అడల్ట్ బ్యాలెన్స్ అవుతుంది. ఇక ఎప్పుడు ప్రాబ్లం వస్తుంది అంటే డాక్టర్ గారేమో పేరెంట్ లాగా బిహేవ్ చేస్తూ చైల్డ్కి ఇవ్వాల్సినటువంటి ఆయన ఇచ్చేది ఇస్తున్నాడు, ఇస్తుంటే పేషెంటు నువ్వు జానాకు చెప్పేది ఏంటి అన్నట్టుగా నేనే నీకు చెప్తాను అన్నట్టుగా, డాక్టర్ గారు మీరు బాగా ఓల్డ్ లెవెల్లో ఉన్నారు ఈ మధ్య రీసెంట్గా ఇంకా చాలా వచ్చినట్టు గూగుల్లో చదివాను నేను మీకు ఈ కాన్సెప్ట్ తెలుసా డాక్టర్ గారు అంటే అలాంటి జర్నల్స్ ఎన్నో వస్తాయండి అవన్నీ పట్టించుకోకూడదు బాగా ఎస్టాబ్లిష్ అయ్యాక టెక్స్ట్ బుక్ లెవెల్లోకి వచ్చాకనే వాటిని కన్ఫర్మ్ చేసుకోవాలి అని ఆయన ఒక పేరెంట్గా చైల్డ్కి చెప్పాల్సి వచ్చినట్టు చెప్తున్నాడు. కానీ అవతల ఆయన డాక్టర్ నువ్వు అవుట్డేటెడ్ అయ్యా నేను ఎన్నో జర్నల్స్ చదివాను నాకు అంత నాలెడ్జ్ ఉంది అన్నట్టుగా ఆయన బిహేవ్ చేస్తున్నాడు. అప్పుడు ఏమవుతుంది, ఇటు నుంచి పేరెంట్ చైల్డ్ ఏమో ఇలా స్ట్రోక్ వస్తుంది, అటేపు నుంచి ఏమో పేరెంట్ చైల్డ్ ఎలా వచ్చేటప్పుడు రెండు క్రాస్ అయిపోయేటప్పటికి ఒక విధమైనటువంటి ఘర్షణ వాతావరణం వచ్చేసేసి నీ లెక్క నాకేటో పోతే నువ్వు నాకు నీటిని చెప్పడానికి పోతే పోవాయి అన్నట్టుగా డాక్టర్ యాటిట్యూడ్ వచ్చేస్తే నీకేం తెలుసా బాబు అన్నట్టుగానేమో ఇతని యాటిట్యూడ్ వస్తుంది, అక్కడ ఘర్షణ వాతావరణంలో చెడిపోతుంది. అలాగే ఏ బిజినెస్ ట్రాన్సాక్షన్లో ఉన్నా సరే పేరెంట్ చైల్డ్ పేరెంట్ చైల్డ్ అనేటటువంటిది ఇద్దరు పేరెంట్స్ లాగే బిహేవ్ చేస్తున్నా అలాగే ఉంటుంది, లేకపోతే ఇద్దరు చైల్డ్ లాగే బిహేవ్ చేస్తున్నారు అనుకోండి అయ్యా మీరు చెప్పండి అయ్యా మీరేం చెప్తారు అమ్మమ్మమ్మమ్మ మీరే చెప్పాలండి అయ్యా అంటే ఇద్దరు సైడ్ నుంచి కూడా ఇమ్మెచ్యూరిటీ ఉంటుంది, అది కూడా సరైనటువంటి మెచ్యూర్గా సాగదు కాబట్టి ఆ ట్రాన్సాక్షన్ కూడా ఘర్షణ ఉండదు కానీ వీక్గా వెళ్తుంది. ఇక ఘర్షణ ఉంటుంది కానీ మరీ ఇందాకటంత ఘర్షణ కాకుండా ఉండేటట్టుంది ఒక రకం ఉంది, అదేంటంటే అది డాక్టర్ గారేమో పేరెంట్ చైల్డ్ అన్నట్టు మాట్లాడుతుంటుంటారు, ఈయన మరీ పేరెంట్ చైల్డ్ లాగా అంతలా కాకపోయినా అడల్ట్ అడల్ట్లా మాట్లాడడం మొదలెట్టాడు. అంటే మీరు చెప్పేది బాగానే ఉందనుకోండి కరెక్టే, కానీ నాకు తెలిసినంత వరకు వైజాగ్లో మా బావమరిది ఉన్నాడు అతను డాక్టరే, లేకపోతే యుఎస్లో ఉన్నాడు అతనితో చెప్పాను మీరు మందులు రాస్తున్నారని, అవి మరీ ఓల్డ్ మెడిసిన్స్ ఇలా వాడితే బాగుంటుంది కదా అన్నాడు, మీ ఇష్టం అండి మీరు ఎలా చేస్తానంటే అలా చేయండి కానీ నా అభిప్రాయం ఇది అన్నట్టు ఆ విధంగా కొంచెం అడల్ట్ టు అడల్ట్ పాస్ ఆన్ చేసినట్టుగా పాస్ ఆన్ చేస్తుంటాడు, అది కూడా కొంచెం డాక్టర్కి ఇరుకులు పడినట్టు ఉంటుంది, నాకు స్వాతంత్రం ఇస్తే నేను చేస్తాను కానీ
ఎవడో ఏదో ఏదో చెప్పిందేమో నేను చేయమంటే నేనేం చేయాలి అనేటువంటి కొంచెం ఈగో ఇక్కడ హర్ట్ అవుతున్నట్టు ఉంటుంది. అలాంటప్పుడు కూడా కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చినట్టు వస్తుంటుంటాయి. ఇంత అంతెందుకు, మనం టీవీలో అస్మాను చూస్తుంటుంటాం, ఒక రాజకీయ నాయకుడు ఇంకో రాజకీయ నాయకుడు, ఆఫ్టర్ ఆల్ వాడెంత వాడికేం తెలుసు అనేటటువంటిది తను పైన అథారిటీ లెవెల్లో మాట్లాడుతూ ఉన్నట్టు ఆయన మాట్లాడుతుంటాడు, ఈయన ఆ లెవెల్లోనే మాట్లాడుతుంటాడు. గొప్ప సినిమా యాక్టర్ అయితే లెక్కేటి అతనికే వచ్చు అని చెప్పేసేసేమో అటునుంచి మాట్లాడతాడు. అతను యువతల నుంచి కూడా ఇతను ఇతను ఒక్కడే సినిమా యాక్టరా మాకు ఇదా అనేమో ఇతని నుంచి మాట్లాడతారు. ఒకళ్ళకొకళ్ళేమో తిట్టుకునే లెవెల్కి వెళ్ళిపోయేటటువంటి ట్రాన్సాక్షన్స్ కూడా చూస్తుంటాం. ఎక్కడన్నా ఒక ట్రాన్సాక్షన్ జరుగుతున్నప్పుడు ఈ ఇద్దరు వ్యక్తులు ఏ పొజిషన్స్లో ఉన్నారు, ఇద్దరిలో ఎవరైనా సరే కొంచెం కంపాటబుల్ పొజిషన్కి రాగలరా, అవతల వ్యక్తిని పేరెంట్ నుంచి అడల్ట్కో చైల్డ్కో దింపగలమా, దింపే పరిస్థితి ఉందా, కొంచెం నచ్చ చెప్తే అర్థం చేసుకోగలడా అనేటటువంటి ఏదైనా జరిగిందనుకోండి మళ్ళీ నెగోసియేషన్ సాఫీగా సాగుతుంది. అబ్బాయి ఎవరి రోల్స్ వాళ్ళే ఎవరు ఉంటే బహుశా ఈ ట్రాన్సాక్షన్ కష్టమే అని చెప్పేసి అర్థం చేసుకోవడం అన్నమాట. ఇది మనకి వ్యక్తులకి వ్యక్తులకి మధ్య లేకపోతే వ్యవస్థలకి వ్యవస్థలకి మధ్య సంస్థలకి సంస్థలకి మధ్య జరిగేటటువంటి నెగోసియేషన్స్లోనూ సంభాషణలోనూ ఈ ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుంది. ఈ ట్రాన్సాక్షనల్ ఎనాలిసిస్ గురించి మామూలుగా చాలా పుస్తకాలు వచ్చాయి. అసలు అయిన తర్వాత ఇంకా ఐఎమ్ ఓకే యుఆర్ ఓకే ఇలాంటిది ఇలాంటి పుస్తకాలు వచ్చాయి. అవన్నీ కూడా మీరు అంటే మామూలు కామన్ మ్యాన్ కూడా చదవగలిగేటటువంటి పరిస్థితిలో ఉండేటటువంటివి ఇలాంటివి ఏమన్నా చదివి కొంత విజ్ఞానాన్ని పెంచుకోవచ్చు. మరి ఈరోజు మనసారామానికి సెలవు తీసుకుంటూ నమస్కారం. ఒకసారి శ్రీరంగంలో రామానుజాచార్యుల వారు యమునాచార్యుల వారు ఇద్దరు కూడా మనసులో అనుకునేవాళ్ళంట, ఈ జీవులు వీళ్ళు పడే కష్టాలు చూస్తే తట్టుకోలేకుండా ఉన్నాము, వైకుంఠానికి నిచ్చెన గనక కట్టేస్తే మెట్లు కట్టేస్తే వీళ్ళందరినీ పంపించేయచ్చు వైకుంఠానికి అనుకున్నారంట. అప్పుడు రంగనాథుడు అనుకున్నాడంట, ఓరి నాయనో వీళ్ళు ఈ పని చేయగల ఉద్దండులు వీళ్ళు, మరి మెట్లు కట్టేసి అందరూ వైకుంఠానికి వెళ్ళిపోతే ఇంకా నాకేముంది ఇక్కడ పని అని చెప్పి వీళ్ళిద్దరిలో ఒకరిని పిలిపించుకోవాలని చెప్పి యమునాచార్యుల వారిని పిలిచి అన్నారంట రంగనాథుడు. ఏ యమునా, ఇక్కడ నువ్వు చేసిన సేవలు చాలయ్యా, వైకుంఠంలో నీ సేవలు నాకు కావాలా, వచ్చేయన్నాడు. ఈయన ఉన్నట్టుండి నేను వెళ్ళిపోతే మరి ఈ యొక్క వైష్ణవ సిద్ధాంతం ప్రచారం ఎట్లా జరగాల అని చెప్పి రామానుజుల్ని కాంచీపురం నుంచి పిలిపించి బాధ్యతలు ఆయనకు అప్పగించి అప్పుడు నేను వెళ్తే బాగుంటుంది, ఒక వ్యక్తి వెళ్ళి పిలుచుకురావడానికి 8 రోజులు పడుతుంది, 8వ రోజు నేను వస్తాను స్వామి అన్నాడండి. అయితే పిలవడానికి రామానుజుల వారిని వెళ్ళిన వ్యక్తి మనలాగా కొంచెం స్లో, ఆయన 9 రోజులు తీసుకున్నారు. ఈయన 8 రోజులు స్వామికి మాట ఇచ్చిన ప్రకారం వెళ్ళిపోయారు. రామానుజుల వారు వచ్చేసరికి గురువుగారు లేరు, సరేనని చెప్పి అన్ని కార్యక్రమాలు చేసిన తర్వాత రామానుజుల వారు చాలా కలత చెందారంట. వరదరాజస్వామి చాలా కరుణామూర్తి, రంగనాథుడు చాలా కఠినాత్ముడుగా ఉన్నట్టున్నాడు, నా గురువుని నాకు కల్పించకుండా చేశాడు, అటువంటి రంగన్ను నేను దర్శించడం ఏమిటి అని చెప్పి వెళ్ళిపోయాడంట. దర్శించలేదు. రంగనాథ స్వామి ఒక లెటర్ రాశాడంట వరదరాజస్వామికి. ఏమని అంటే, వరాలివ్వడంలో నిన్ను మించిన వారు ఎవ్వరూ లేవురు, నాకు కూడా ఒక వరం కావాలా, రామానుజుడిని శ్రీరంగానికి పంపించండి అని చెప్పి కింద రంగనాథ స్వామి అని సంతకం పెట్టి పంపించారంట. ఆ లెటర్ చదివిన తర్వాత వరదరాజస్వామి రిప్లై రాశారంట, ఎంత వరాలు ఇచ్చేవాడైనా భూమి ఇమ్మంటే ఇస్తాడు, ఇళ్ళు ఇమ్మంటే ఇస్తాడు, ధనం ఇమ్మంటే ఇస్తాడు, ప్రాణమే ఇమ్మంటే ఎట్ట ఇవ్వగలడు, రామానుజుడు నా ప్రాణము నేను ఇవ్వలేను అన్నాడంట. నేను ఇవ్వలేను అన్నాడు. అరే ఇంత ప్లాన్గా నేను లెటర్ రాస్తే రిప్లై ఇట్ వచ్చేసిందే ఎట్టబ్బా అని చెప్పి యమునాచార్యుల వారి కుమారుడు ఒక ఆయన ఉన్నాడంట వరరంగా అని, మీరు వెళ్ళి చక్క
చక్కగా కీర్తన పాడండి, నృత్యం చేయండి, స్వామి ప్రసన్నమైపోయి ఏం వరం కావాలంటాడు. అప్పుడు నేను అడిగిన వరాన్ని ఇస్తానంటేనే నేను మిమ్మల్ని అడుగుతాను స్వామి, లేకపోతే మీ పేరుకే కళంకం వచ్చేస్తుంది అని ఒక డైలాగ్ వదులు. ఆయన అంటాడు, ఖచ్చితంగా నువ్వు కోరింది ఇస్తానంటాడు. అప్పుడు రామానుజుడిని శ్రీరంగానికి పంపించాలని కోరు అన్నాడు. ఈయన వెళ్ళాడు, చక్కగా కీర్తన పాడాడు, నృత్యం చేశాడు, వరదరాజస్వామి ప్రసన్నమైపోయాడు. ఏం కావాలి నీకు అన్నాడు. ఏం కావాలి? నిజంగా వరదరాజస్వామి నిజంగా వరాలు ఇచ్చేవాడు అండి. నా జీవితంలో కూడా ఒక గొప్ప అనుభవం ఒకసారి జరిగిందనమాట. ఒకసారి దర్శనానికి వెళ్తూ దారిలో కారులో భక్తులు అనుకుంటూ ఉన్నామన్నమాట. వరదరాజస్వామికి కీర్తన అంటే చాలా ఇష్టము, ఆయన ముందు కీర్తన పాడే అవకాశం ఉంటే చాలా బాగుంటుంది అని చెప్పి నేను భక్తులతో అన్నానమాట. నేరుగా అక్కడికి వెళ్తే దర్శనానికి ఒక పూజారి, చాలా క్రౌడ్ ఉంది, మమ్మల్ని పక్కన నిలబెట్టేసి మీరు కీర్తన చేయండి స్వామి అన్నాడు. అక్కడ సెక్యూరిటీ గార్డు ఏమయ్యా పూజారి, ఇంత క్రౌడ్ ఉంటే వీళ్ళని నిలబెట్టేసి కీర్తన చేయమంటావేంటా అన్న. ఈ పూజారి ఏం చేశాడు తెలుసా, ఆ దక్షిణ వేసేటువంటి పాత్ర తీసుకొని దాంట్లో నుంచి ఒక 30 రూపాయలు 40 రూపాయలు తీసి ఆ సెక్యూరిటీ మీద పెట్టి ఇసిరేసి, రే నువ్వు పోయి టీ దాగురా, నీకు కావాల్సింది డబ్బు, స్వామికి కావాల్సింది కీర్తన, స్వామి మీరు చేయండి అన్నాడు. గంట సేపు ఆ క్రౌడ్లో కీర్తన చేస్తూ ఉంటే ఈ పూజారి, ఆ వరదరాజుడు ఈ పూజారిలో ప్రవేశించాడేమో అన్నట్టుగా అనిపించింది. అక్కడ మేము చేస్తూ ఉంటే కీర్తన మొదట మాల తెచ్చేసేసాడు, తర్వాత మళ్ళా అక్కడేదో ప్రసాదాలు ఉంటే ఇచ్చేశాడు, మళ్ళా చివరికి ఏమి ఇవ్వడానికి ఏం లేదు. ఆ స్వామివారి వక్షస్థలంలో ఆ యొక్క గంధంతో పెట్టున్నారనమాట అమ్మవారి స్థానం, అది తీసిచ్చేసాడు అనమాట చివరికి. నాకు అప్పుడు అనిపించింది నిజంగా వరదరాజస్వామి కరుణామూర్తి ఏదో మన దారిలో అనుకున్న దానికి ఇంత అవకాశం కలిగి, ఇటువంటివేనండి నిదర్శనాలు అంటే. నిదర్శనం అంటే ఏంటి, ఇంకేదో జరుగుతుందంటారా, ఇదే నిదర్శనం అంటే. ఈ వరరంగా ఆయన కీర్తన చేసేసరికి స్వామి ఏం కావాలన్నాడు. స్వామి నేను అడిగింది ఇస్తానంటే అడుగుతానయ్యా, లేకపోతే మీ పేరుకి కళంకం వస్తుంది అన్నాడు. ఏమిటయ్యా, ఎప్పుడన్నా నేను ఏమైనా మాట తప్పానా, ఏం కావాలి చెప్పు అని ఇటు అటు ఇటు చూశాడంట. అప్పుడు శ్రీదేవి భూదేవి అమ్మవార్లు అన్నారంట, స్వామి మమ్మల్ని ఇవ్వద్దు అన్నారంట. అప్పుడు ఏం కావాలి అడుగు ఇస్తానన్నాడు. రామానుజుడిని శ్రీరంగానికి పంపించండి అన్నాడు. అనేసరికి వరదరాజస్వామి కళ్ళల్లోంచి నీళ్లు బుళబుళబుళ కారిపోతా ఉన్నాయండి. రామానుజుడు లేకుండా నేను ఎట్టయ్యా ఉండేది ఇక్కడ అన్నాడు. మాటిచ్చారు స్వామి అని రామానుజుల వారిని పిలిచి చెప్తే ఆయన కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని, స్వామి మీరు లేకుండా నేను ఎట్లా స్వామి, మాటిచ్చాను వెళ్ళాలా అన్నాడు. అడుగులో అడుగేసుకుంటూ వెనక్కి తిరిగి చూస్తూ రామానుజుల వారు పోతూ ఉంటే ఈయన అశ్రుధారులు కరుస్తూ ఉన్నారంట. ఒక అత్తగారింటికి అమ్మాయి వెళ్ళేటప్పుడు దుఃఖపడుతూ అడుగులో అడుగేసి, ఇప్పుడు కాదులేండి ఓల్డెన్ డేస్లో, ఇప్పుడు పెళ్ళైపోగానే బాయ్ అని చెప్పి వెళ్ళిపోతాను. అట్లా రామానుజుల వారు వెళ్తూ ఉంటే రంగనాథ స్వామికి వార్త తెలిసి ఆయన అక్కడ అర్చకులకు చెప్తాడంట, ఏ అర్చకులారా, రామానుజుడికి స్వాగతం పలకడానికి పల్లకి తీసుకుని వెళ్ళండి, వాహనాలు తీసుకుని వెళ్ళండి, గొడుగు తీసుకుని వెళ్ళండి, చామర్లు తీసుకుని వెళ్ళండి, బాజా భజంత్రీలతో వెళ్ళండి అని చెప్పి అందరినీ పంపించేశాడంట. వాహనాలు, పల్లకి, చామర్లు, గొడుగు, బాజా భజంత్రీలు అన్నీ పంపించేశాడు. అన్నీ వెళ్ళిపోయిన తర్వాత ఈ నంపెరుమాళ్ ఉత్సవమూర్తి, ఆయన ఒకే ఒక అర్చకుడు ఉన్నాడంట, ఏ నన్ను కూడా తీసుకెళ్ళానంట. స్వామి పల్లకి లేదు, వాహనం లేదు, మోసే బోయిలు లేరు, మిమ్మల్ని ఎట్ట తీసుకెళ్లాలంటే, ఏ సంకలం ఎత్తుకుని పోవయ్యా, ఆలస్యం చేయొద్దు అన్నాడు స్వామి. ఆ అర్చకుడు సంకలం తీసుకుని వెళ్తే ఆ ప్రధాన గోపురం దగ్గర రామానుజుల వారు ఎదురొస్తూ ఉంటే స్వామి ఎదురెళ్ళారంట. వెళ్తే రామానుజుల వారు సాష్టాంగ నమస్కారం చేసి, స్వామి నేను వస్తున్నాను కదా, మీరెందుకయ్యా రావడం అని చెప్పంటే, అప్పుడు నంపెరుమాళ్ళు అంటారంట, ఏమయ్యా రామానుజ, నా కోసం అంత దూరం నుంచి నువ్వు రాంగాలేంది, ఈ 10 అడుగులు నేను వస్తే ఏమవుతుంది, రావయ్యా పోదామని చెప్పి చేపట్టుకొని తీసుకుని వెళ్ళారంట.